Good morning everyone, I am Anu. Today I would like to teach about you సహలగ్నత లేదా లింకేజ్ గురించి ఈ వీడియోలో చెప్తాను. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇది యూనిట్ 3rd సెమిస్టర్ 4th డిగ్రీ సెకండ్ ఇయర్ కిందకే వస్తుంది. ఓకే, రెండు లేదా అంతకన్నా ఎక్కువ జన్యువులు ఒక క్రోమోజోము మీద కలిసి ఉండుటను లేదా లంకపడి ఉండుటను సహలగ్నత అని అంటారు. ఈ సహలగ్నతను టిహెచ్ మోర్గాన్ అనే సైంటిస్టు డ్రాసోఫిలా తీపిబట అనే మొక్కజొన్న మానవుల్లో కనుగొన్నారు. మానవుల్లో హీమోఫోలియా యొక్క జన్యువులు అనేది వర్ణాంధత్వము సహలగ్నం చెందడం వల్లనే ఈ హీమోఫోలియా జన్యువులు అనేది వర్ణాంధత్వ జన్యులతో సహలగ్నం చెంది ఉండడం వల్ల మానవులో హీమోఫోలియా అనేది ఎగ్జాంపుల్ దీని కిందికి వస్తుంది. అంతేకాకుండా ఒక జీవి యొక్క దేహంలో అనేక లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ అనేక లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ప్రతి లక్షణం అనేది ఒక జత యుగ్మ వికల్పకాలు లేదా జన్యువులు అనేవి నిర్ధారిస్తాయి. ఈ నిర్ధారించినప్పుడు ఈ జీవుల యొక్క లక్షణాలను నియంత్రించే ఈ జన్యువులు అనేటివి క్రోమోజోమ్లలో వరుసగా లేదా అమరి ఉంటాయి. ఈ వరుసగా అమరి ఉండే ఈ జన్యువులు అనేటివి ఒకే క్రోమోజోమ్లలో ఉండవచ్చు లేదా భిన్న క్రోమోజోమ్లలో ఉండవచ్చు. అంటే భిన్న క్రోమోజోమ్లలో కూడా వరుసగా అమరి ఉండినప్పుడు ఈ ఉన్నట్లయితే మెండల్ తెలిపిన స్వతంత్ర వ్యూహన సూత్రం ప్రకారము అవి విడిపోయి తిరిగి మళ్ళీ స్వతంత్రంగా ఏర్పడాలి. కానీ ఇక్కడ అలా కాకుండా ఒక క్రోమోజోములో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కలిసినప్పుడు అదే స్థితిలో ఉన్న తర్వాత తరంలోనికి ప్రవేశిస్తున్నాయి. ప్రవేశించినప్పుడు ఒక క్రోమోజోములో రెండు లేదా ఎక్కువ జన్యువులు అనేటివి దగ్గరగా కలిసి ఉండే ఈ స్థితినే సహలగ్నత అంటున్నారు. అంటే స్వతంత్ర వ్యూహన సిద్ధాంతంలో భిన్న భిన్న క్రోమోజోమ్లో జన్యువులు అమరి ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాకుండా ఒకే క్రోమోజోము పైన ఒకటి దగ్గరగా కలిసి ఉంటాయి, మరియు అదే స్థితిలో తర్వాతి తరంలోనికి ప్రవేశిస్తాయి. అంటే ఒక క్రోమోజోమ్ మీద ఒకటి ఉండొచ్చు లేదా అంతకంటే ఎక్కువ జన్యువులు కూడా దగ్గరగా ఉండే స్థితినే సహలగ్నత అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో మెండల్ తెలిపిన స్వతంత్ర వ్యూహన ప్రకారము విడిపోతాయి. విడిపోయినప్పుడు అక్కడ తిరిగి కలిసి తర్వాత తరంలో కల్పిస్తాయి. కానీ సహలగ్నత జన్యులు స్వతంత్ర వ్యూహనాన్ని చెందలేవు. అప్పుడు ఈ మెండల్ తెలిపిన పరీక్షా సంకరణముకి సహలగ్నతకు తేడా అనేది ఇక్కడ మనకి ఎగ్జాంపుల్తో సహా వివరించారు. చూడండి, ఇందులో ఉదాహరణ ఎగ్జాంపుల్ 1 మరియు ఎగ్జాంపుల్ 2. ఒకటి స్వతంత్ర వ్యూహన సిద్ధాంతానికి, మరియు సహలగ్నత జన్యులకు తేడా మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ వన్ మనము ఉదాహరణ ఒకటి తీసుకున్నప్పుడు భిన్న క్రోమోజోమ్లలో జన్యువులు ఉన్నప్పుడు అవి స్వతంత్ర వ్యూహనం చెందినప్పుడు ద్వయస్థితిక పరీక్షా సంకరణం అనేది 1:1:1 నిష్పత్తిలో ఉంటుంది. ఆల్రెడీ మీరు మెండల్ది అవి కూడా చూసుకోండి. చూసుకున్నప్పుడు ఇవి ఈజీగా మీకు అర్థమవుతాయి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 అనేది సహలగ్నత జన్యులను మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇందులో సహలగ్నత అనేది జన్యులు స్వతంత్ర వ్యూహనము చెందలేవు. చెందకుండా ఏమవుతుందంటే ఒక జనకతరము జీవులలో ఉన్నట్లుగానే సంతానంలో కూడా ఈ అదే విధంగా కలిసి ఉంటాయి. కాబట్టి ఈ స్వతంత్ర వ్యూహన సిద్ధాంతానికి సహలగ్నత జన్యులకు అనేది డిఫరెంట్ అనేది ఇక్కడ పరీక్షా సంకరణం అనేది ఒక ఏటవాలు గీత అనేది స్లాష్తో ఎడమవైపు ఒక క్రోమోజోమ్లోని కుడివైపుకు రెండు చూపిస్తున్నారు. ఈ స్లాష్ తర్వాత స్లాష్ అనే మార్కుతో కుడివైపు ఎడమవైపు రెండు ఒక క్రోమోజోమ్లో జన్యులు అమరి ఉండడం అనేది మనకు చూపిస్తారు. చూపించినప్పుడు దాని యొక్క సమయుగ్మ క్రోమోజోమ్లలోనూ ఉంటాయి. కాబట్టి ఇవి ద్వైస్థితిక పరీక్షా సంకరణ నిష్పత్తి 1:1:1 కాకుండా 1:1 అనేది భిన్నంగా ఏర్పడుతుంది. అంటే ఇందులో రేషియో అనేది 1:1 ఉంటుంది సహలగ్నతలో. అదే స్వతంత్ర వ్యూహన సిద్ధాంతంలో 1:1:1 నిష్పత్తిలో ఉంటాయి. ఇందులో ఒక క్రోమోజోమ్లలోని జన్యువులు అనేది స్లాష్ అనేది యూజ్ చేస్తారు. ఇది ఎగ్జాంపుల్ మీరు చూడండి, నేను చూపిస్తాను. ఒకసారి నోట్స్ చూసుకోండి. ఓకే, చూడండి ఇక్కడ నేను వేసాను ఒకటే పేజీలో మీకు ఈజీగా అర్థం కావడానికి.
మెండల్ యొక్క స్వతంత్ర వ్యూహన సిద్ధాంతము మరియు సహలగ్నత జన్యువులు అనేది మీకు ద్విసంకరణ నిష్పత్తి అనేది ఇది ద్వయస్థితిక గుర్తుపెట్టుకోండి. ఇది ద్వయస్థితికలో ఉన్న పరీక్ష సంకరణ నిష్పత్తి. వీటి యొక్క తేడాలు మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఇంపార్టెంట్ ఇందులో. ఓకే, సహలగ్నత జన్యువులు లేదా ద్వయస్థితిక పరీక్ష సంకరణ నిష్పత్తి అనేది ఇందులో 1:1 ఉంటుంది. మెండల్ యొక్క స్వతంత్ర వ్యూహన ప్రకారం అతన్ని 1:1:1:1 ఉంటుంది. ఇందులో స్లాష్లో కాకుండా ఇందులో జన్యువులు అనేది జనక తరములో ఏ బిగ్ బి స్మాల్ ఏ స్మాల్ బి తీసుకున్నారు. ఇందులో సంకరణం జరిపినప్పుడు ఇందులో ఏబి, ఇందులో స్మాల్ ఏబి తీసుకున్నప్పుడు ఇందులో ఏబి అనేది F1 తరంలో ఏర్పడుతుంది. F1 తరంలో ఏర్పడినప్పుడు F2 తరంలో ఇందులో చూడండి అన్ని సంయోగ బీజాలు అనేటివి మళ్ళీ F2 తరంలో సంకరణం జరిపినప్పుడు ఇందులో చూడండి. కింద ఫస్ట్ మెండల్ స్వతంత్ర వ్యూహంది చూడండి. ఈ 4 రకాల సంయోగ బీజాలు ఇందులో ఒక రకం సంయోగ బీజంతో సంకరణం చెందినప్పుడు ఇందులో చూడండి. ఇది హాఫ్ హాఫ్ 1/4 1/4 1/4 1/4 అన్ని సేమ్ ఏర్పడినాయి కాబట్టి 1:1:1 నిష్పత్తిలో ఇతను వివరించాడు. సేమ్ సహలగ్నతను అబ్జర్వ్ చేసినప్పుడు మీరు ఒకసారి సహలగ్నత కూడా అబ్జర్వ్ చేయండి. ఇందులో స్లాష్ అనేది ఒక క్రోమోజోమ్లోని ఒక జన్యువులు లెఫ్ట్ సైడ్ మరియు రైట్ సైడ్ అమరి ఉండడం అనేది ఇంపార్టెంట్. ఇలా ఉన్నది అంటేనే మీరు సహలగ్నత జన్యువులు అనేది గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏబి స్లాష్, ఇందులో స్లాష్ అనేది ఇంపార్టెంట్ చూసుకోండి. ఏబి మధ్యన సంకరణం జరిపినప్పుడు దీనిలో స్మాల్ ఏబి, ఇందులో స్మాల్ ఏబి మళ్ళీ ఇది ఏర్పడింది. మళ్ళీ ఫస్ట్ వన్ ఇది కూడా ఏర్పడినప్పుడు ఇందులో హాఫ్ హాఫ్ ఏర్పడింది కాబట్టి ఇది 1:1 నిష్పత్తిలో ఉండడం అనేది ఇంపార్టెంట్. ఇంతే గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఇది ఎగ్జాంపుల్ మెండల్ స్వతంత్ర వ్యూహనానికి సహలగ్న జన్యువులకి ఇది ఎగ్జాంపుల్. ఈ నోట్స్ రాస్తే మీరు సరిపోతుంది. నిష్పత్తి అనేది ఏ విధంగా ఉంటుందో మీరు రాసేసి వివరించండి. ఇందులో ఇంకా 2 కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. డ్రాసోఫిలా అది కూడా ఇచ్చారు సహలగ్నత. ఈ డ్రాసోఫిలా సహలగ్నత అనేది బహిర్గతంగా కాను అంతర్గతంగా కాను ఉంటాయి. ఇందులో జన్యువులు అనేటివి బహిర్గత అంతర్గతంగా జన్యువులు అనేది అమర ఉన్నప్పుడు ఇందులో ఇది సంపూర్ణ సహలగ్నతకు ఉదాహరణ వస్తుంది. ఒకసారి మీరు కూడా ఎగ్జాంపుల్ అది చూసుకోండి. తర్వాత మొక్కజొన్నలది కూడా ఇచ్చారు ఎగ్జాంపుల్. ఇది అసంపూర్ణ కింద వస్తుంది, అందుకే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. డ్రాసోఫిల్లో కూడా జన్యులు బహిర్గతంగా అంతర్గతంగా ఉన్నప్పుడు ఇది సంపూర్ణ సహలగ్నతకు ఉదాహరణ. అదే మొక్కజొన్నల్లో సహలగ్నత అనేది ఇందులో అసంపూర్ణ సహలగ్నతకు ఎగ్జాంపుల్ కిందికి వస్తుంది. అసంపూర్ణ సహలగ్నత మళ్ళీ అనేది ఇందులో ఉదాహరణకు జనక రూపాలు మరియు పునః సంయోజనాలు అనేటివి ఏర్పడతాయి కాబట్టి ఇది అసంపూర్ణత సహలగ్న కిందికి వస్తుంది. ఇందులో గుర్తుపెట్టుకోండి జనకతర లక్షణాలు ఎందుకన్నాగా జన్యు సహలగ్నత చెంది ఉంటాయి కాబట్టి ఈ జనక తరం లక్షణాలు మరియు జనక తరం కాని లక్షణాలు అనేటివి కూడా ఉంటాయి కాబట్టి ఇది అసంపూర్ణ సహలగ్నత కిందికి వస్తుంది. అందుకే ఇందులో జనక రూపాలు మరియు పునః సంయోజనాలు రెండు ఉంటాయి కాబట్టి ఇది అసంపూర్ణ సహలగ్నతకు. ఇది డ్రాసోఫిల్ అనేది సంపూర్ణ సహలగ్నతకు వస్తుంది. మానవుల్లో హీమోఫీలియా అనేది కూడా జన్యుల వర్ణంధత్వం అనేది కూడా జన్యులతో సహలగ్నం చెంది ఉంటుంది కాబట్టి అందులో ఏబిఓ రక్తవర్గపు జన్యువులు అనేది నైల్ వటెల్లా సిండ్రోమ్ అనే లక్షణాన్ని కలిగించే జన్యులతో సహలగ్నం చెందడం వలన కూడా మానవుల్లో హీమోఫీలియా కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒక్కసారి మీరు నోట్స్ చూడండి. ఇది డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి మీరు షేర్ చేయండి. ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, అందరికీ హెల్ప్ చేయండి. నేను పెట్టిన నోట్స్ మ్యాక్సిమం సరిపోతుంది. నేను 90% కవర్ చేస్తున్నాను విత్ ఎగ్జాంపుల్తో. అది మీరు రాసి చదువుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.